ముఖ్యమైన పనులన్నీ పెండింగ్లో పెడుతున్నారా? కష్టమైన పనులు వాయిదా వేస్తున్నారా? అయితే గొప్ప రచయిత అయిన బ్రెయిన్ ట్రేసీ రాసిన ఈట్ దట్ ఫ్రాగ్ అనే అద్భుతమైన పుస్తకం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఆ పుస్తకంలోని ఇంపార్టెంట్ 5 పాయింట్స్ ని ఇప్పుడు మీకు వివరిస్తాను. ఆనందమయ జీవితానికి స్వాగతం. నేను మీ శశికళ. ఫస్ట్, ఈట్ దట్ ఫ్రాగ్ అంటే అతి కష్టమైన పనిని అన్నింటికన్నా ముందు చేయాలి అని. అతను కష్టమైన పెద్ద పనులని పెద్ద కప్పలతో పోలుస్తారు. ముందుగా మీరు పెద్ద కప్పలని మింగండి అంటాడు. రోజు మనకి ఎన్నో పనులుంటాయి, చిన్నవి పెద్దవి. అందులో ముఖ్యమైనవి, కష్టమైనవి, పెద్దగా అనిపించే పనులని పెండింగ్ పెడుతూ ఉంటాము. చిన్న చిన్న పనులను, పనికిరాని వాటిని చేస్తాం, కానీ మనకి పనికొచ్చే పనులను మాత్రం అశ్రద్ధ చేస్తాం. పెద్దవి, కష్టమైన పనులుంటే అవి మన మైండ్లో కూడా పెద్దగా ఉండి ఎక్కువ టెన్షన్ పెడుతూ ఉంటాయి. మనం పెండింగ్ పెట్టిన కొద్దీ వాటి బరువు ఇంకా పెరుగుతుంది, రోజూ మైండ్ని తొలిచేస్తూ ఉంటుంది. ఆలస్యం అవుతున్న కొద్దీ టైం ఉండక స్ట్రెస్తో సరిగ్గా చేయలేం, నష్టపోతూ ఉంటాం. అదే గనక ఆ పనిని ఇమ్మీడియట్గా శ్రద్ధ పెట్టి కష్టమైనా సరే ముందు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే అది మన మైండ్లో నుండి వెళ్ళిపోతుంది, మైండ్ రిలాక్స్ అయి టెన్షన్ ఫ్రీ అవుతాం. సెకండ్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అంటే సరైన ప్లానింగ్ లేకపోవడం. ముందుగా ఒక పేపర్ మీద మీకు ఇంపార్టెంట్ పనులు ఏంటి, అర్జెంట్ పనులు ఏంటి, ఏ పనులు ముందుగా చేస్తే మీకు లాభం అని ఇలా మీ పనులపై, మీ బాధ్యతలపై ఒక అవగాహనతో ప్లానింగ్ చేసుకోవాలి. ఏ రోజు అర్జెంట్ పనులు ఆ రోజే చేయాలి. రేపు చూద్దాం, తర్వాత చేద్దాం అనే పదాలు మీ సక్సెస్కి ఆటంకాలు. ప్రతి పని పక్కన ఇది ఇప్పుడు అవసరమా లేక అనవసరమా అని రాసుకోండి. అనవసరం అనుకున్న పనులు పక్కన పెట్టి అవసరం అనుకున్నవి ముందుగా చేయండి. థర్డ్, 80-20 రూల్. ఇది చాలా ఫేమస్. 100% పనులలో ఒక 20% పనులు చేస్తే 80% రిజల్ట్స్ వచ్చేవి ఉంటాయి. పేపర్ మీద మీకు ఉన్న అన్ని పనుల్లో, బాధ్యతల్లో ఏవి 20% కష్టపడితే 80% సక్సెస్ వస్తుంది, ఏ పనులు 80% ఎఫర్ట్స్ పెట్టినా 20% రిజల్ట్స్ మాత్రమే వస్తుంది అని బేరీజు వేసుకోండి. ఉదాహరణకి మీరు ఒక ఎగ్జామ్ బాగా చదివి రాస్తే మంచి జాబ్ వచ్చింది అనుకోండి. అంటే మీరు 20% మాత్రమే ఎగ్జామ్ కోసం కష్టపడ్డారు, కానీ 80% ఆ జాబ్ ద్వారా మీరు లాభం పొందుతారు. కొన్ని 80% చేస్తే ఫలితం మాత్రం 20% అనుకోండి. ఇలాంటివి తర్వాత చేయాలి. 80% లాభం ఉండేవి ముందుగానే చేయాలి. ఫోర్త్, ABCDE రూల్. ఒక పేపర్ తీసుకొని మీకున్న టాస్క్లన్నీ అందులో రాయండి. తర్వాత బాక్సుల్లా గీసి ఒక్కో బాక్స్కి ABCDE అని పేర్లు పెట్టండి. ఏ అంటే అర్జెంటు పనులు, అవి ముందుగా ఇమీడియట్గా చేయాలి, అవి చేస్తేనే మీ మైండ్ రిలాక్స్ అవుతుంది అనే పనులు. బి అంటే ఇంపార్టెంట్వి, అర్జెంటు కాకముందే చేయాల్సినవి. సి అంటే కన్సిడర్ చేయాల్సిన పనులు, ఆలోచించి మెల్లిగా చేయాల్సినవి. డి అంటే చేయాలా వద్దా అని ఆలోచించి తర్వాత చేసేవి, కొన్ని వదిలిపెట్టేవి. ఈ అంటే ఎలిమినేట్ చేసే పనులు, అస్సలు అవసరమే లేని పనులు, వాటిని కొట్టేయండి. ఇప్పటికప్పుడు ఈ బాక్సుల్లో అయిపోయినవి కొట్టేయండి, కొత్తవి యాడ్ చేసుకోండి. ఫిఫ్త్, కన్సిడర్ ద కాన్సీక్వెన్సెస్. మీరు ఏ పని చేయాలన్నా ముందుగా దానికి సంబంధించినవి అన్నీ రెడీ చేసుకోవడం. మీరు ఏ పనిని చేస్తున్నారో దానికి సంబంధించినవి మాత్రమే మీ ఎదురుగా పెట్టుకోవాలి. ఉదాహరణకి మీరు ఏదైనా కర్రీ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఆ వంటకి కావలసిన పదార్థాలు మాత్రమే పెట్టుకుంటారు కదా, అవన్నీ కిచెన్ టాప్ పై రెడీగా పెట్టుకుని కుకింగ్ స్టార్ట్ చేస్తారు. అలా అయితేనే అది త్వరగా ఈజీగా అయిపోతుంది. ఏ వర్క్ అయినా అంతే, దానికి అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక టూర్ వెళ్తున్నారు అనుకోండి, దానికి అన్ని ముందే సర్దేసి పెట్టుకుంటే హడావిడి ఉండదు. మీ జాబ్ అయినా బిజినెస్ అయినా ఆ టూల్స్ అన్ని మీ దగ్గర సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి వెళ్తూ ఉంటే ముందు ఆయుధాలు సిద్ధంగా ఉండాలి కదా. అలాగే ప్రతి పని ఒక యుద్ధం, సాధిస్తే విజయం. ఈ 5 పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ నచ్చింది, ఏది ముందుగా అమలు చేస్తారో కామెంట్స్ లో పెట్టండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.